సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా జగన్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన మాజీ మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్తో భేటీ కావాలనుకున్నారా పవన్ కళ్యాణ్ అందుకు నిరాకరించారా పవన్ కళ్యాణ్తో అసలు ఆయన ఎందుకు కలవాలనుకున్నారు అన్న దానిపై నిజంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే స్వయంగా కొడాలి నాని మీడియాకి చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వంలోని అంటే తమ ప్రభుత్వంలోని లోటుపాట్లు ఏమైనా ఉంటే లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపితే తమకు అభ్యంతరం లేదని కానీ చంద్రబాబు నాయుడు బినామీలతో కనుక తమపై విమర్శల దాడి చేస్తే తాము అంతకు మించి ఎదురుదాడి చేయగలమని కూడా ఆయన పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అందువల్ల ఈ విషయాలు చెప్పాలని అంటే ప్రభుత్వంలోని లోటుపాట్లు లేదంటే ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయంలో పవన్ కళ్యాణ్కి ఏమైనా నిర్మాణాత్మక సూచనలు ఉంటే చెప్పవచ్చునని లేదా నిజంగానే ఏదైనా ఇష్యూస్ పైన ఆయన ప్రజలకు తెలియజేయాలంటే దానికి తమకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని కానీ ఆయన దానికి కాని దానికి చంద్రబాబు ఏదైతే రాసి పంపిస్తున్నాడో స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ చదవడానికి ఆయన కంప్లీట్గా పూర్తిగా దానిపైన దృష్టి పెట్టాడంటూ కొడాలని చెప్పాడు ఇదే సందర్భంగా ఆయన ఇంకొక విషయాన్ని కూడా ఏం చెప్పాడంటే అసలు ఈ ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి స్వయంగా తాను చెప్పాలనుకున్నానని కానీ ఎక్కడ కూడా అటువంటి వీలు దొరకకపోవడం వల్ల మీడియాకు ఈ విషయం చెప్తున్నట్టుగా ఆయన చెప్పాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు పట్ల ఆయన సరే ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ ఆయన పైన ఏ రకంగా కొడాలని అటాక్ చేస్తాడు ఏ రకమైన విమర్శలు గుప్పిస్తాడో మనందరికీ తెలుసు తాజాగా కూడా ఆయన చాలా విషయాలు మాట్లాడు చంద్రబాబు నాయుడుకు ఈ రాజకీయాలు ఏవైతే ఇప్పుడు రాజకీయాలు ఈ రాజ ఈ ఎన్ని ఎన్నికలు చివరి ఎన్నికలు ఆయనకు ఇంకా రాజకీయాల్లో నుంచి ఆయన పూర్తిగా తప్పుకునే పరిస్థితులు కూడా రాబోతున్నాయి అనవసరంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పట్టుకొని తిరుగుతున్నాడు చంద్ర పవన్ కళ్యాణ్ కూడా ఆయన పవన్ కళ్యాణ్ను కూడా గతంలో చాలామంది కొంపముంచినట్టు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ ముంచే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు తర్వాత అంటే ఇక్కడ టాపిక్ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో బద్ధ విరోధి యాజ్ ఈజ్గా వాటి వరకు ఉన్న పరిస్థితి ప్రకారం ఏంటంటే బద్ధ విరోధి అంటే కొడాలి నాని ఒక టెక్నిక్గా మాట్లాడాలి అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించవచ్చు అంటే ప్రభుత్వంలో లోపాలు ఉంటే ఎత్తి చూపవచ్చు కానీ అడ్డదిద్దంగా లేదంటే చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం కలిగే విధంగా లేదా చంద్రబాబు నాయుడు రాసిస్తే దాన్ని చదివే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలని ఆయన పవన్ కళ్యాణ్కు సలహా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్